ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అధికారులకు ఒక హెచ్చరిక జారీ చేయబోతున్నారా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీహార్ తరహా పాలన అంటే ఈ అవినీతి అధికారులు ఎవరైతే ఉంటారో కాసులు కోసం కక్కుర్తుపడి లంచం లేనిదే ఫైల్ మూవ్ చేయలేని అధికారులు చాలామందే ఉంటారు తవ్వే కొద్దీ బయటపడతారు సీరియస్గా ఎఫెక్ట్ పెడితే మాత్రం ఆ శాఖ ఈ శాఖ అని ఉండదు అన్ని శాఖల్లో ఖచ్చితంగా ఉంటారు అది అటువంటి వాళ్ళని పూర్తిగా నిర్మూలించాలి అంటే అంటే అవినీతిని నిర్మూలించాలి అంటే అటువంటి వాళ్ళ మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా బీహార్ తరహా పాలన తీసుకురాబోతున్నారు అనేది అంటే బీహార్లో ఎటువంటి పాలన ఉంటుంది అంటే ఎవరైనా లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోతే ఇమీడియట్గా వాళ్ళ మీద ఉన్న అవినీతి ఆరోపణల మీద ఒక వంద రోజుల్లోనే చర్యలు తీసుకోవాలి ఇది ఆల్రెడీ గతంలో బీహార్ నితీష్ ప్రభుత్వం ప్రవే ప్రవేశపెట్టింది ఎందుకంటే ఉద్యోగ అవినీతి కథ తేల్చడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అనేది అప్పట్లో అయితే వీళ్ళ ఆరోపణలతో సరైన ఆధారాలతో కనుక పట్టుబడితే రెడ్ హ్యాండెడ్గా ఇమీడియట్గా ముందు వాళ్ళైతే సస్పెండ్ చేస్తారు అది ఎక్కడ సరా మామూలుగా జరిగితే కదా కాకపోతే వెంటనే వాళ్ళ మీద విచారణ మొదలైపోద్ది బీహార్లో ఇమీడియట్గా సస్పెండ్ అయిన వెంటనే విచారణ మొదలైపోద్ది విచారణలో వాళ్ళు కనుక అవినీతి చేశారు అని నిరూపిస్తే వెంటనే వాళ్ళకి శిక్షలు కూడా విధిస్తారు ఇదే సమయంలో శిక్ష విధించడంతో పాటు వాళ్ళ ఆస్తి మొత్తం జప్తు చేస్తుంది ప్రభుత్వం వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేసి వాళ్ళకి మళ్ళీ ఇంకా ఉద్యోగం కూడా ఇవ్వరు అనమాట సో ఒకవేళ వాళ్ళు చేయలేదు అనే ఆధారాలు ఏం దొరకలేదు అది ఫేక్ అని అనుకుంటే కనుక వాళ్ళని మళ్ళీ సస్పెండ్ సమయం ఉంటుంది కదా మూడు నెలలు ఆరు నెలలు తర్వాత మళ్ళీ విధులు తీసుకుంటారు సో ఇది ఇక్కడ ఇప్పుడు ఇదే తరహా పాలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయడానికి సిద్ధమయ్యారంట ఈ మేరకు ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి అయితే ఇక్కడ అదనంగా పెట్టిన షర్తు ఏంటి అంటే నిబంధనలను అమలు చేయడంలో విఫలమైతే బాధ్యులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అనమాట ఎందుకంటే కొంతమంది తూతు మంత్రంగా లైట్ తీసుకుని వదిలేస్తారు ఇప్పుడు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు జారీ అయిన ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశం ఎందుకంటే బాధ్యులు ఉంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే దర్యాప్తు అధికారి కానీ ఎవరైనా బాధ్యులు ఎవరు బాధ్యులు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేని వాళ్ళు బాధ్యులు అనమాట అంటే ఇప్పుడు కింది స్థాయి అధికారి మీద యాక్షన్ తీసుకోపోతే పై స్థాయి అధికారి మీద చర్యలు ఉంటాయి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరో హెచ్ఓడిలు అంటారు కదా ఎవరైతే ఉంటే వాళ్ళ మీద ఉంటుంది లేదంటే ఆ దర్యాప్తు చేసిన అధికారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఉంటాయి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎవరి మీదైనా దాడులు చేసేటప్పుడు స్పష్టమైన సాక్ష్యాధారాలను దగ్గర ఉంచుకొని దాడులు చేయాల్సి ఉంటుంది ఇప్పటివరకు అమల్లో ఉన్న పద్ధతి ఏంటి అంటే అవినీతిపై అరెస్ట్ అయిన ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకునేందుకు కాలపరిమితి ఏం లేదు అందుకే విచారణకు సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది దీనివల్ల కేసు ఎంతకీ తేలదు అటు ఉద్యోగకు కూడా ఇబ్బంది తాజా ఉత్తర్వుల కారణంగా ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టినట్లు అయింది మరి ఇది ఎంత వరకు ఎఫెక్ట్ అవుతాయి అమలు అవుతాయి అనేది ఇంపార్టెంట్ చూడాలి ఏం జరుగుద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి